మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్య నిస్సరసేవాణి జన్హుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణ చాపాం అనిమాదిభిరావృతాం మయూకైహి అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి ద్వాదశ రాశి ఫలితాలు, రాశి నుంచి కంటే కూడా లగ్నం నుంచి చూసుకోండి, లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు. ఇప్పుడున్నటువంటి ఈ ఏప్రిల్ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి కనుక చూసుకున్నట్లయితే గురువు మేషంలోని, రాహు మీనంలోని, కేతువు కన్యారాశిలోని, అదేవిధంగా కుంభరాశిలో శని యొక్క సంచారం జరుగుతూ ఈ శనితో పాటు కుజుడు కూడా కలిసి ఉన్నాడు. కాబట్టి ఈ కుజుడు 24వ తేదీ నుంచి మారుతున్నాడు. సో శని కుజుల కలయిక కుంభంలో ఉంది. అలాగే రవి 14వ తేదీ వరకు, మనకి 14వ తేదీ నుంచి రవి మారుతున్నాడు మేషంలోకి, మీనంలో ఉండేటువంటి. అదేవిధంగా 25వ తేదీకి శుక్రుడు మారుతున్నాడు మేషరాశిలోకి. ఈ యొక్క క్రమంలో బుధుడితో కలిసినటువంటి గురువు ఇద్దరు కూడా ఈ బుధుడు వక్రించుకుంటే మీనరాశిలోకి వెళ్తున్నాడు. కాబట్టి ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ రాశుల వారికి, అదేవిధంగా ద్వాదశ లగ్నాల వారికి ఏ విధంగా ఉంది అనేటువంటిది మనం తెలుసుకుందాం. వృషభ లగ్నము, వృషభ రాశి. వృషభం వారికి కనుక చూసుకున్నట్లయితే రాస్యాధిపతి అయినటువంటి శుక్రుడు లాభస్థానంలో ఉన్నాడు. రాస్యాధిపతి అయినటువంటి శుక్రుడు ఎప్పుడైతే లాభస్థానంలో ఉన్నాడో, ఈ యొక్క శుక్రగ్రహం వ్యాపార సంబంధించినటువంటి విషయంలో యోగాన్ని ఇస్తుంది ఇక్కడ. ఎందుకంటే ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి బుధుడు వక్రించి ఉండడం వల్ల ఈ లాభస్థానంలో ఉన్నటువంటి శుక్రుడితో కలవడం మూలంగా మీకు విపరీత రాజయోగం అనేటువంటిది కలిగింపజేస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గతంలో ఎప్పటి నుంచో బిజినెస్లోనో వాటిలోనో వీటిలోనో రావాల్సినటువంటి ధన సంబంధించినటువంటి విషయాలలో ఇక్కడ ఒక విషయం తెలియాల్సింది ఉంది. ఏమిటది అంటే, ఈ కాంబినేషన్స్ ఎవరికైనా ఇచ్చిన డబ్బులు, అప్పులు ఇచ్చినటువంటి డబ్బులు కావచ్చు, ఇటువంటివి కూడా వచ్చేటువంటి యోగం బలంగా ఉంది. మరియు ఈ యొక్క మాసంలో మీరు ఏదైతే ప్రయత్నం చేస్తుంటారో, కొత్తగా ఏదైనా ప్రయత్నం ఏదైతే మీరు చేస్తుంటారో, ఆ యొక్క ప్రయత్నం ఫలించేటువంటి సమయం నడుస్తుంది ప్రస్తుతం అయితే, అందులో ఎటువంటి సందేహం లేదు. మరియు ప్రాపర్టీస్ మూలంగా లాభము, ప్రాపర్టీస్కి అంటే మీరు ఏదైనా ఒక ప్రాపర్టీ కొనుగోలు చేద్దాం అనుకునేటప్పుడు దానికి సంబంధించిన విషయంలో లోన్స్ లభించడం ఇటువంటివి ఉన్నాయి. కాకపోతే పంచమస్థానంలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది కావున ఈ పంచమస్థానంలో ఉండేటువంటి కేతువుకి సంబంధించినటువంటి విషయంలో గుర్తుపెట్టుకోండి, ఈ ఆలోచన అంటే మనం ఏదైనా ఒక థింకింగ్, ఒక ఆలోచన చేస్తున్నాము, పంచమాధిపతి పంచమస్థానంలో ఉన్నటువంటి గ్రహము ముఖ్యంగా అంటే కేతుగ్రహం, మరియు ఈ కేతు ఉన్నప్పుడు ఏంటంటే ఉపాసన ప్రత్యేకంగా మీరు గణపతి యొక్క ఉపాసన చేసినట్లయితే ఖచ్చితంగా మీ యొక్క ఆలోచన విషయంలో కానీ, మీ రాజకీయ సంబంధించిన విషయాల్లో కానీ, మీ సంతాన సంబంధించినటువంటి విషయాల్లో కానీ బాగుంటుంది. మరియు లోన్స్ ద్వారా కొంతవరకు లబ్ధి ఉండడం కానివ్వండి. కాకపోతే ఏకాదశంలో శుక్రుడు ఉన్నప్పుడు ఏంటంటే కొంత జీవిత భాగస్వామితో తెలియించిన ఎడబాట్లు ఉంటాయి. కారణము కేవలం ఏకాదశి శుక్రుడు మాత్రమే కాదు, సప్తమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు శనితో కలిసి ఉండడం వల్ల. ఇక మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇక్కడ దశమాధిపతి శని ఎవరైతే ఉన్నారో కుజుడితో కలిసి ఉండడం వల్ల కాస్త చేసేటువంటి ఉద్యోగంలో గొడవలు కావచ్చు, స్ట్రెస్ కావచ్చు, మరియు ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఈ స్ట్రెస్ అనేటువంటిది ఇస్తుంది ఖచ్చితంగా, అనేటువంటి సందేహం లేదు. అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే, 12వ స్థానంలో ఉండేటువంటి గురువు వల్ల పూర్వీకుల ఆస్తులకు సంబంధించినటువంటి విషయంలో ఏవైతే అంటే ముఖ్యంగా తండ్రి గారి ఆస్తికి సంబంధించిన విషయంలో ఏదైతే మీకు గొడవ ఉన్నా, లేనట్లయితే ఏదైనా సాల్వ్ అవ్వనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ అయ్యేటువంటి ఛాన్సెస్ అధికంగా చూపిస్తున్నాయి. ఆన్లైన్లో బిజినెస్లు చేసేటువంటి వారికి చాలా బాగుంటుంది. ఎందుకంటే శుక్రుడు ప్రధానంగా ధనానికి కారకుడైనటువంటి శుక్రుడు ఎగ్జాల్టెడ్ పొజిషన్లో ఉంటూ మనకి రాహుతో కూడా కలిసి ఉన్నాడు. కాకపోతే ఇక్కడ శుక్రుడు కొంతకాలం కంబస్ట్ కూడా అవుతున్నాడు. కాబట్టి ఏంటంటే కాస్త ఈ బెట్టింగ్స్ అనో, లేకపోతే ఇంకోటి ఈజీ మనీ
వైపు వెళ్ళి ఇబ్బంది పడే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటూ గణపతి ఆరాధన చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. ముఖ్యంగా మనకి నేను రెండు మూడు నెలల నుంచి కూడా చెప్తూనే వస్తున్నాను, ఈ శని రాహుకి ఈ కుజ రవులు సంబంధాలు ఉన్నాయి. కాబట్టి దీనివల్ల కొన్ని డిఫరెంట్ అంటే కొంత లోకంలో గొడవలు కావచ్చు, బాంబు పేలడాల్లాంటివి కావచ్చు, యుద్ధాలు కావచ్చు, రాజుల మధ్యని డిఫరెంట్ ఇవి కావచ్చు పెరుగుతుంటాయని. అయితే ఈ నెల ఏప్రిల్ మాసంలో మరియు మనకు జనవరి ఫిబ్రవరి నుంచే స్టార్ట్ అయింది ఆ కాంబినేషన్. బట్ ఇంకా ఇప్పుడు శనికుజులు కూడా కలిసి ఉంటున్నారు. కాబట్టి పర్టికులర్గా మీరు ఏదైనా ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే ఏదైనా ఒక వినోద సంబంధించిన ప్రదేశాల్లో తిరిగేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే కుంభరాశిలో శనికుజులు కలిసి ఉన్నారు. అన్ని రాశుల వారికి ఇది కేవలం ఈ లగ్నం వారి రాశి వారి కాదు, యూనివర్సల్గా జరిగేటువంటి అంశం గురించి నేను మీకు చెప్తున్నాను. అదేవిధంగా ఇక్కడ మరొక విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు అనుకోవచ్చేమండి ఇలా ఉన్నప్పుడు ఖచ్చితంగా నాకు ప్రమాదం జరుగుతుందా, ఎక్కడికైనా వెళ్తే ఏదైనా ఇబ్బంది అవుతుందా. ఇక్కడ ఎందుకంటే శనికుజులు కలిసినప్పుడు సర్వసాధారణంగా యుద్ధ వాతావరణము, అదేవిధంగా భూకంపాలు కావచ్చు, లేకపోతే నీటి ప్రమాదాలు కావచ్చు, అగ్ని ప్రమాదాలు కావచ్చు, బాంబు పేలడాలు కావచ్చు, ఇట్లాంటివి పెరుగుతూ ఉంటాయి. నాకు ఖచ్చితంగా దాంట్లో ఇరుక్కుంటానంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ జన్మజాతకంలో కనుక గండము అంటారు, అది నీటి గండము, అగ్నిగండము, ఎట్టైన ప్రదేశాల నుంచి కింద పడిపోయేటువంటివి కొన్ని ఉంటుంటాయి. అటువంటి ఉన్నప్పుడు పర్టికులర్గా ఏమవుతుంటుందంటే వారికి తెలియకుండానే ఇబ్బంది అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. కాబట్టి అలా ఉన్నవారికి మాత్రమే ఈ యొక్క గోచరం ఎఫెక్ట్ పెరుగుతుంది, కానీ మిగతా అందరికీ కూడా ఎఫెక్ట్ ఉంటుందని అనుకోకండి దయచేసి. మరి అటువంటి వారు ఏం చేయాలి అని చెప్పి చూసుకున్నట్లయితే, అటువంటి వారు చాలా క్లియర్గా మీరు రోజు సూర్య నమస్కారాలు చేసుకోవడం ద్వారా లేదా లలితా సహస్రనామాలు వినడం ద్వారా ఆ యొక్క ఇబ్బంది నుంచి బయటపడవచ్చు. ఖచ్చితంగా అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే మీ జన్మజాతకంలో ఆ యోగం ఉన్నప్పుడు మాత్రమే ఇప్పుడున్న గోచారము ఇలా ఉన్నప్పుడు మీకు ఇబ్బంది కలుగుతుంది, కానీ అదర్వైజ్ ఏమీ అవ్వదు. మీ జన్మజాతకం ఎందుకు చూసుకోవాలంటే మనం చేసినటువంటి పూర్వజన్మ కర్మ ఆధారంగా ఈ యొక్క జన్మలో మీరు చేసేటువంటి అంటే గుర్తుపెట్టుకోండి, మీ లగ్నాన్ని బట్టి మీ యొక్క లైఫ్ ఎలా ఉంటుంది, మీ ధనస్థానాన్ని బట్టి మీ యొక్క జీవిత భాగస్వామి ఎట్లా ఉంటారు, అంటే మీ సప్తమ స్థానాన్ని బట్టి జీవిత భాగస్వామి, మీ ధనస్థానాన్ని బట్టి మీ యొక్క ధనయోగాలు ఎలా ఉన్నాయి, ఎందులో మీకు ధనయోగం ఉంది. అదేవిధంగా మీ తృతీయ స్థానాన్ని బట్టి మీ ప్రయత్నాలు ఏ రకంగా మీరు ప్రయత్నం చేస్తే సక్సెస్ అవుతారు, మీ సిబ్లింగ్స్ ఎలా ఉంటుంది, మీకు ప్రాపర్టీస్ ఏ దిశలో ఏ సమయంలో ఎప్పుడు కొనుక్కుంటే మంచిది, అదేవిధంగా సంతాన అభివృద్ధి ఎందుకు అవ్వట్లేదు, వివాహం ఎందుకు అవ్వట్లేదు, వివాహం ఆలస్యం ఎందుకు అవుతుంది, అసలు ఇది సరైన సమయమా కాదా వివాహానికి, అదేవిధంగా లైఫ్లో టర్నింగ్ పాయింట్స్ కావచ్చు, జాబ్లో బాగుంటుందా లేనట్లయితే బిజినెస్లో బాగుంటుందా, ఇన్వెస్ట్మెంట్స్ చేయడం అనేటువంటిది మీకు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు చేయాలి, ఏ సమయంలో చేయాలి, ఎలా చేయాలి అనేటువంటిది ప్రధానంగా ఉంటుంది అక్కడ గుర్తుపెట్టుకోండి. ఇక మీరు మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ యొక్క జాతకచక్రంలో ముఖ్యంగా మీకు అనిపించవచ్చు ఏమండి మరి మన జన్మజాతకంలోనే అన్నీ ఉంటే గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నామని. గోచారం అనేటువంటిది మనకి బయట జరిగేటువంటి సిచ్యువేషన్స్, అంటే బయట ఎట్లా ఉంటుంది, అంటే సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నాయి, బయట గోచారంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేటువంటిది. అంటే బయట వాతావరణం బాగాలేదు లేదా ట్రాఫిక్ బాగా జామ్ ఉంది, మనం వెళ్ళాల్సిన సమయం వెళ్ళలేకపోతుంటాం, లేదా బయట మార్కెట్ బాగాలేదు ఒక ప్రోడక్ట్కి అప్పుడు అమ్ముడుపోతుంది. సో బయట విషయాలు, బయట వాతావరణం ఎలా ఉంటుందని చెప్పేది గోచారము. కానీ అతి ముఖ్యంగా మీరు చూసుకోవాల్సింది మీ జన్మజాతక ఫలితాలు మాత్రమే. మీ జన్మజాతకంలో ఏ యోగం ఉంది, ఏ దశ నడుస్తుంది, ఏ సమయం నడుస్తుంది, ఇవన్నీ ఒక ఎత్తు అయితే అమ్మవారిని కనుక ఆశ్రయించి, అమ్మ నువ్వే దిక్కు, నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతుంటా ధర్మంగా, నిన్ను ఆశ్రయించాను కాబట్టి నువ్వే దిక్కు అనుకోని మీరు కనుక మీ పనులు మీరు చేసుకుంటే అమ్మవారి మొత్తం చూసుకుంటుంది, మీ గోచారమా జాతకమా ఏమీ అక్కర్లేదు, చక్కగా ఆవిడ చూసుకుంటుంది. ఆవిడ యొక్క అనుగ్రహంతో మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.